ఏం లేదంటే మేడం ఒక మాట చెప్తున్నా, మద్యం వేర్లైపో పారుతున్న దశలో ప్రతి విలేజ్ లో మహిళలు ఇప్పుడు మాకు వద్దంటారు. దిస్ ఇస్ వెరీ గుడ్ సారా అనేది మాకు వద్దంటారు. ఇప్పుడు వాళ్ళ ఎవరు చెప్పలేకపోతారు, నేను చెప్తాను. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా అధ్యక్షుల వారు చెప్పిన విషయాన్ని మీకు డైరెక్ట్ గా చెప్తున్నా. ఈ విషయము రేపు పొద్దున జనసేన గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరగకపోతే మా ఊరు ఒంగోలు దగ్గర ముక్తి వదలపడం మా ఇంటికి వచ్చి కొట్టచ్చు. మీరు అందరూ నేను ముక్తి మీటర్ చెప్తున్నాను. విషయం ఏంటంటే జనసేన గవర్నమెంట్ కనుక అధికారంలోకి వస్తే మీది ఏ ఊర్లో అయితే మాకు ఈ ఊర్లో మద్యం షాపు వద్దు అని 10 మంది మహిళలు ప్రభుత్వ అధికారికి అర్జీ ఇస్తారు, అదే రోజు మీ ఊర్లో బార్ షాప్ ఎత్తేస్తారు. అలాగే మగవాళ్ళకు కూడా చెప్తున్నా, ఇప్పటి వరకు ఏదో చీప్ లిక్కర్ అంటది నాకు తెలియదు, కాస్ట్లీ పెట్టేదో దరిద్రం తాగుతున్నారంట. అట్లాంటి పరిస్థితి లేకుండా మీ ఆరోగ్యం చెడిపోకుండా ఉండే ఇదివరకు పక్క రాష్ట్రాల్లో కానీ మన రాష్ట్రంలో ఇదివరకు ఏదో మంచి రకం మందు ఉండేదంట, అట్లాంటిది తక్కువ రకానికి సప్లై చేస్తారు తప్ప ఇలా మీ ఆరోగ్యాన్ని నాశనం చేసి మీ ప్రాణాలను తీసే మందు అయితే జనసేన గవర్నమెంట్ అమ్మదు. గంజాయి పూర్తిగా నిషేధించే మార్గం తీసుకొస్తారు, గంజాయి పూర్తిగా నిషేధించే మార్గం తీసుకొస్తారు. ఈ హామీ అయితే జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా జనసేన పార్టీ అధ్యక్షుల వారి తరఫు నుంచి నేను ఇస్తాను.